అల్లూరు జిల్లా చింతూరు. చింతూరు పోలీస్ స్టేషన్లో రాంపు చోడవరం ఓఎస్డీ ముందు లొంగిపోయిన మహిళా మావోయిస్టు సభ్యురాలు జోగమ్మ అలియాస్ రతిక. చింతూరు పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఓఎస్డీ జి కృష్ణకాంత్ ఐపీఎస్, తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు పార్టీ కమిటీ ఉన్న రతిక, గతంలో ఈమెపై 100,000 రూపాయల రివార్డు ప్రకటించిన ప్రభుత్వం, తల్లి అనారోగ్యంతో మరణించడంతో జనజీవన శ్రవంతిలో కలిసేందుకు నిర్ణయించుకున్న మహిళా మావోయిస్టు, చదువులో పరిజ్ఞానం కలిగి ఉండడంతో ఉన్నత అధికారులకు తెలిపి ఉద్యోగం ఇప్పించే విధంగా ఆలోచనలో పోలీసు అధికారులు. ముఖ్య ఉద్దేశము సాల్బుడిప గ్రామం, తర్వాత ఎటపాకు పేస్ లిమిట్స్లో, ఎటపాకు పేస్ లిమిట్స్కి వస్తుంది మనకు. దీంట్లో జోగమ్మ అలియాస్ రితిక మావోయిస్ట్ దళ మెంబర్ ఈరోజు మన ముందర లొంగిపోవడానికి వచ్చింది. ఈమె తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ప్రెస్ మెంబర్గా పనిచేసింది. 2019 సంవత్సరంలో ఈమె మావోయిస్ట్ భావజాలానికి ఆకర్షితురాలే, అప్పుడు మావోయిస్ట్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. తర్వాత దాదాపు 2 సంవత్సరాల పైన ఆమె మావోయిస్ట్ పార్టీలో ఉండి, ఇంతకుముందు దళ మెంబర్గా ఉండి, తర్వాత ప్రెస్ మెంబర్గా తను ప్రజెంట్ పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ అమ్మాయి మనకు లొంగిపోవడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రెగ్యులర్గా సెక్యూరిటీ ఫోర్సెస్కి మరియు మావోయిస్ట్ పార్టీకి మధ్య జరుగుతున్న ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కావస్తేనేమి, తర్వాత కొత్తగా రిక్రూట్మెంట్ అనేది జరగట్లేదు మనకు, మన చింతూరు సబ్ డివిజన్ నుంచి కానీ ఎక్కడి నుంచి కానీ పార్టీకి కొత్తగా రిక్రూట్మెంట్ జరగకపోవడము, తర్వాత ఆమె మదర్ కూడా కొద్ది ఇల్నెస్ ఉంది, రీసెంట్గా మరణించారు. సో తను ఫ్యామిలీ మెంబర్స్తో కలిపి జనజీవన సమితిలో కలిసిపోవాలని చెప్పేసి ఇక్కడ సరెండర్ కావడం జరిగింది. తర్వాత అట్ ది సేమ్ టైం మనకు ఏదైతే ప్రభుత్వం కానీ తర్వాత పోలీస్ ద్వారా కానీ గుత్తిగోయి విలేజ్కి ఎస్పెషల్లీ మనం అందిస్తున్న సహాయ సహకారాలు, తర్వాత సంక్షేమ పథకాలు ఏవైతే మనము వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ తర్వాత మనము గ్రామ సచివాలయం ద్వారా కానీ మనము డీప్ ఇంటీరియర్ విలేజెస్ కూడా మనము యాక్చువల్గా సంక్షేమ పథకాలు మనము చేర్చడం జరుగుతున్నది. ఈ అమ్మాయి చాలా యాక్టివ్ మెంబర్గా పార్టిసిపేట్ చేసింది. తర్వాత 2 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో కూడా ఈ అమ్మాయి పార్టిసిపేట్ జరిగింది. ముఖ్యంగా 2021 ఏప్రిల్లో జీరాగూడ ఎన్కౌంటర్లో ఆమె పార్టిసిపేట్ చేసింది. దాంట్లో దాదాపు ఒక 22 మంది సెక్యూరిటీ పర్సన్లు మనము లాస్ అయ్యాము. ప్రభుత్వం ద్వారా ఈ అమ్మాయికి మనము ఇమ్మీడియట్గా మనం ఒక 10,000 రూపాయలు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నాం. తర్వాత కొన్ని ప్రొవిజన్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరిగింది.